శేషాచల అడవులు ఎర్రచందనంకు అడ్డగోలుగా కూల్చేస్తా ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి పోయినసారి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానికి మాకు ఫండ్స్ అవసరం లేదు, ఇక్కడ మనకి ఎర్రచందనం దొంగలు నమ్మితే అక్కడ మనకి క్యాపిటల్ రాజధాని కట్టేయచ్చు, 8,000 టన్నులు అమ్మితే 1,600 కోట్ల రూపాయలు వచ్చినప్పటికీ మరి ఆ రోజున మరి ఏ ఉద్దేశంలో మరి వాళ్ళు అంత పెద్ద డబ్బు ఎలా వచ్చిందో తెలియదు. మరి 1,600 కి ఎందుకు కుదించబడింది ఈ రోజుకి మనకు అర్థం పోయిన ఇల్లు కూడా ఇంకో 300 కోట్లకి ఎర్రచందనం వేల వేస్తామని చెప్తా ఉన్నారు. ఈ ఎర్రచందనం వేలకు వేలు అక్ష చెట్లు కూల్చేస్తా ఉన్నారు, ఎక్కడ చూసినా కొండల చుట్టూ మీకు కనిపిస్తూ ఉంటాయి, మంటలు పెడతా ఉన్నారు, ఈ స్మగ్లర్లు కాల్చేస్తా ఉన్నారు. ఇదివరకు ఎర్రచందనం చాలా చిన్న చిన్న దొంగలు పట్టుకెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఏకంగా ల్యారీలోనే పట్టుకెళ్ళిపోతా ఉన్నారు, ఎవడు ఆపేవాడు ఎవడు లేడు. రేషన్ హౌస్ డెలివరీ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఎర్రచందనం అయితే చైనాకి మీకు రేషన్ డోర్ డెలివరీ అవుతుందమ్మా మీకు, కానీ ఎర్రచందనం చైనాలో డోర్ డెలివరీ అవుతుంది. ఎర్రచందనం చైనా వాళ్ళు వచ్చి మన లడాక్లో గల్వన్ వ్యాలీలో మన సైనికులు చంపుతూ ఉంటే వైసీపీ ప్రభుత్వం స్టేట్కి మన ఎర్రచందనం శేషాచలం అడవుల్లోనే ఎర్రచందనం తీసుకెళ్ళి డైరెక్ట్ చైనాకి ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఉన్నారు. ఇది వీళ్ళ దేశభక్తి సిగ్గుండాలి వీళ్ళకి. ఈ వైసీపీ చెప్తున్నాను, ఈ స్మగ్లర్లకు కానీ ఆ వ్యవస్థ ఎవరైతే ఎర్రచందనాన్ని ఒక పచ్చని వృక్షాన్ని వృక్షో రక్షితి రక్షత అంటాం, అలాంటి పచ్చని శేషాచలంలోని దశాబ్దాల పాటు ఎదిగిన ఎర్రచందన వృక్షాలని మీరు నేల కూలుస్తూ ఉన్నారు. నేల కూలిన ప్రతి ఎర్రచందనం చెట్టు, కూలుస్తున్న ప్రతి చెట్టు కూడా వైసీపీ మీ పతనానికి మెట్టు గుర్తు పెట్టుకోండి.